ఈరోజు చాలా పట్టణంలో నేను ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు ఇక్కడ స్పందన చూస్తే కాంగ్రెస్ పార్టీ కానీ చేపూరి రవి ఆధ్వర్యంలో సింహంగుర్త అభ్యర్థులు కానీ ఇంత విధంగా ఎంత బాగుందంటే జనాలందరూ కూడా చుట్టాల ప్రజల్లో పట్టణ ప్రజలు ఒకటే అనుకుంటున్నారంట. ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలి, మోసం చేసిన సింహ బుద్ధి చెప్పాలంటే న్యాయాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి. ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నాడు ఇదే చిత్యాల మండలంలో సంవత్సరం క్రితము నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కొమ్మటి బ్రదర్స్తో పాటు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ రోజు అంతో ప్రతిష్టాత్మకం తీసుకొని గెలిపించిన వ్యక్తి అందరినీ మోసం చేసిపోయిండు, అందరినీ నమ్మక ద్రోహం చేసిండు. నమ్మకం ద్రోహం చేసిన వ్యక్తికి, మోసం చేసిన వ్యక్తికి బుద్ధి నేర్పించాల్సిన అవసరం ఉంది. నేను చిట్యాల పట్టణ ప్రజలందరినీ కూడా మీడియా ద్వారా కోరుతున్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి. మోసగానే అంటుంటారా, న్యాయం ధర్మం ఏమన్నా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక నిప్పు లాంటి మనిషి రవి లాంటి వ్యక్తి మిమ్మల్ని ఉంటారా? మీరు న్యాయం వైపు ఉండండి, ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మోసగాడైన తిరుమతి లింగయ్యకి బుద్ధి చెప్పండి. ఈరోజు కోడి పందాలు చిట్యాల కాడ, ఒకప్పుడు ఏం పరిస్థితి ఉండే, లింగయ్యకు నెలకు 50,000 రూపాయల జీతం ఇచ్చి ఖర్చులకు పైసలు ఇచ్చి ఆయన ఒక ఆయన నిలబెట్టిన కుటుంబాన్ని 3వ సారి టికెట్ ఇప్పించి ఎమ్మెల్యే చేసినాం. నాతో పాటు మా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి సొంత ఖర్చులు పెట్టుకొని గెలిపించిండ్రు. సిగ్గు శరం ఏమన్నా ఉంటే తిరుమర్తి లింగయ్య దమ్ముంటే, ఏ మీకు నిజంగా ఎమ్మెల్యేగా కంటిన్యూ కావాలనుకుంటే ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి మళ్ళీ నగరికలకి వెళ్ళగలవు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇక్కడ ప్రజలు, చిట్యాల పట్టణ ప్రజలు, ఇక్కడ నగరికల్ ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్తారు. చెప్పు తీసుకొని కొడతారు నా కొడుకు. ఎంత మోసం చేసినట్టే పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఎంత కోపం మీద ఉన్నారంటే వాడు చేసిన మోసానికి అసలు విశ్వాసం, నమ్మక ద్రోహం. ఇటువంటి వ్యక్తి తిరుమర్తి లింగయ్య ఈరోజు 10 మందిని డబ్బుల కోసం అని చెప్పేసి వెంట పెట్టుకొని గులాబీ కండువా కప్పుకొని ఏ ముఖం పెట్టుకొని తిరుగుతుండ్రు. వార్డులకు వస్తే, పట్టణంలో ప్రచారంలోకి వస్తే ఉరికిచ్చిండ్రు జనం. సిగ్గుండాలేమన్నా, అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్టే వ్యక్తి మోసగాడు, నమ్మక ద్రోహి. నేను చెప్తున్నా వాడికి ఎందుకు బుద్ధి లేదో అర్థమైతే లేదు, వాడి మైండ్ పనిచేస్తలేదు అర్థమైతే లేదు. ఇటువంటి వ్యక్తి నా జన్మలో చూడలేదు. మేమందరం 10 ఏళ్ళు సాధనమని సాధి ఎమ్మెల్యే చేసినాం, ఎంట తిప్పుకున్నాం. కార్యకర్తలు అందరూ భుజాలు వేసుకొని సొంత ఖర్చులు పెట్టుకొని డబ్బులు లేకుండా గెలిపించరు. అటువంటి వ్యక్తి స్వార్థం కోసం, డెవలప్మెంట్ కోసం కాదు, పైరవులు, భూ సెటిల్మెంట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఆయన కోడి పందాలు. ఈరోజు హైదరాబాద్లో ఇండ్లు కొనుక్కుంటాడు, భూములు కొనుక్కుంటాడు, కేసీఆర్ దొంగ సొమ్ము తీసుకుంటాడు, అమ్ముడుపోతాడు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. చిట్యాల పట్టణ ప్రజలకు, సాహుకారులకు, ప్రజలందరికీ కూడా ఒకసారి, ఆయన వెంట ఉన్న ప్రజలందరికీ కూడా, నాయకులకు ఒక్కసారి నేను అభ్యర్థిస్తున్నా, మీరు ఆత్మవంచన చేసుకోండి. తిరుమర్తి లింగయ్య వెంట తిరిగే ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఒక మంచి వ్యక్తి ఎమ్మరు ఉన్నారా? ఒక మోసగాని వ్యక్తి ఎమ్మరు, ఒక మోసగాని ఎమ్మరు ఉంటారా? మోసం చేసిన వ్యక్తి, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఎమ్మరు ఉంటారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వెంట ఉంటారా? ఒక్కసారి మీరు ఆత్మ విమర్శనం చేసుకోవాలి. ఈ పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, షావుకారులు, మిగతా వాళ్ళు, యూత్ అందరినీ కూడా నేను కోరుకుంటున్నా, చరిత్రలో కూడా నగరకల్లు ప్రజలు తిరుమతి లింగయ్యను క్షమించరు. కోమటిరెడ్డి బ్రదర్స్ మోసం చేసిన వ్యక్తి, ఈ తెలంగాణ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే తిరుమతి లింగయ్య. ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే ప్రభుత్వం అవసరం లేదు, ప్రతిపక్షంలో అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, నేను మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నా, నాకు ప్రతి ఒక్కరు తెలుసు. రేపు మున్సిపాలిటీ హైవే మీద డెవలప్ కావాలంటే సీసీ రోడ్లు లేవు, మురికి కాలువలు లేవు, పేదోళ్ళకి ఇండ్లు లేవు. మేము కొట్లాడి సాధిస్తాం, ప్రభుత్వం అవసరం లేదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. పోరాటం చేస్తాం చిట్యాల పట్టణ ప్రజల తరఫున, అభివృద్ధి చేస్తాం చిట్యాల పట్టణాన్ని, అద్భుతంగా తీర్చిదిద్దుతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడుకుని పేదవాళ్ళకు అండగా ఉంటాం. కాబట్టి ఇది ఒక్కసారి మీరందరూ కూడా మా రిక్వెస్ట్ మన్నించి చెయ్యి గుర్తు అభ్యర్థుల్ని, సింహం గుర్తు అభ్యర్థుల్ని, కుండ గుర్తు అభ్యర్థిని, అదేవిధంగా మీరు సిపిఎం అభ్యర్థిని కూడా గెలిపించాలని చెప్పేసి కూడా మరీ ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఒక మోసగాని చేతిలో మేము మోసపోయినాం, మీరు కూడా మోసపోవద్దు, చరిత్రహీనులు కావద్దు. చిట్యాల పట్టణ ప్రజలు
ధర్మాన్ని కాపాడండి, న్యాయాన్ని కాపాడండి, మోసగానికి బుద్ధి చెప్పండి, నమ్మక ద్రోహం చేసిన మోసగానికి చెంప చెల్లు అనిచ్చేలాగా ఓటరు తీర్పు ఇవ్వాలని చెప్పి ఓటర్ మహాశయులు అందరినీ కూడా రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాం. వాడి బంధం మీద ఎగరేసుకోమని జెండా, మున్సిపాలిటీ మీద గులాబీ జెండా కాదు, చిరుమర్తి లింగయ్య బంధం మీద జెండా ఎగరేసుకోమని. వాడిని రాబోయే రోజుల్లో వాడి జీవితంలో ఒక్కటే ఒక్కసారి గెలిచిండు, మొన్నసారి గెలిచిండు, అదే ఆఖరి గెలుపు, అదే ఆఖరి పదవి. మళ్ళా జీవితంలో కూడా చిరుమర్తి లింగయ్య రాజకీయాలు ఎట్టుంటాడో నేను కూడా చూస్తా. నాతో నేను ఒక్కనే కాదు, ఇది నా ఆవేదన కాదు, నాలాంటి వేల మంది కార్యకర్తలు చిరుమర్తి లింగయ్యని గెలిపించిన వాళ్ళు సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. బుద్ధి చెప్తారు, ఏ విధంగా బుద్ధి చెప్తారంటే మళ్ళీ ఇక్కడ నల్గొండ జిల్లాలో నగరికల్లో మోసం చేయాలంటే భయపడాలి, మోసం చేయాలంటే ఆలోచించాలి, నమ్మక ద్రోహం చేయాలంటే ఆలోచించాలి. అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్టిన వాడు అటువంటి వ్యక్తికి మేము బుద్ధి చెప్తాము. వాడు ఎంత జెండా ఎగరేయని ఎన్ని కోట్లు సంపాదించని మేము పట్టించుకోం. ధర్మం వైపు న్యాయం వైపు ప్రజలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.